జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసుల్లో బెయిల్ మీద ఎన్నో సంవత్సరాల నుంచి ఉండడం మనం చూస్తున్నాం సార్. ఇప్పుడు ఆయన బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది, సుప్రీంకోర్టు ఆయన బెయిల్ ని క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఈవెన్ ఈడీ సిబిఐలు కూడా బెయిల్ క్యాన్సిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయబోతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. మరి పిటిషన్ వేస్తారా, బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం ఏమన్నా ఉందా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయా సార్? ఒక్కొక్కసారి రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే చాలా చిన్న తప్పు కూడా పెద్ద స్థాయిలో పరిణమిస్తుంది. మనకు తెలుసు కేసీఆర్ కి మంత్రి పదవి ఇచ్చి ఉంటే అసలు తెలంగాణ మూమెంట్ లేదని చాలా మంది చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు గాని కేసీఆర్ కి మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఆయన బయటకు వెళ్ళి టీఆర్ఎస్ పెట్టే పరిస్థితి లేదు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగేది కాదని. అట్లాగే జగన్ కూడా ఒక పెద్ద తప్పు ఏంటి అంటే రఘురామకృష్ణరాజుని వేధించడం, రఘురామకృష్ణరాజు మీద రాజద్రోహ చట్టం పెట్టి సిఐడి ద్వారా వేధించడం అనేది జగన్ చేసిన తప్పు. దానివల్ల ఒక ఎనిమీని జగనే తయారు చేసుకున్నాడు. దానివల్ల రఘురామకృష్ణరాజు జగన్ని ఒక రకంగా ఎవరు ఇబ్బంది పెట్టనంతగా పెడుతున్నాడు. మామూలుగా పబ్లిక్ లైఫ్లో జగన్ని రోజు వచ్చి జగన్ మీద వీడియోలు చేయడం, జగన్ని అవహేళన పరచడం, జగన్ని చాలా తక్కువ స్థాయిలో డీల్ చేసి నీ వల్ల అయితే నన్ను ఏమైనా చేసుకొని ఒక ఛాలెంజ్ ఇస్తున్నా జగన్ ఏం చేయలేని పరిస్థితులకి జగన్ వెళ్ళిపోయాడు. సో ఈ కాంటెక్స్ట్ లో రఘురామకృష్ణరాజు జగన్ కి సంబంధించి రెండు పిటిషన్లని సుప్రీంకోర్టులో వేశాడు. యాక్చువల్ గా ముందు హైకోర్టులో వేశాడు, హైకోర్టు అతనికి నీకు సంబంధం ఏంటి కేసుతో అని కొట్టేసింది. దాంతో ఆయన సుప్రీంకోర్టు కేసాడు. సుప్రీంకోర్టు డివై చంద్రచూడ్ బెంచ్ అంటే చీఫ్ జస్టిస్ బెంచ్ దాన్ని యాక్సెప్ట్ చేసింది, విచారణ జరుగుతుంది. ఆ రెండు పిటిషన్లు ఏంటంటే, ఒకటి జగన్ 11 సంవత్సరాలుగా ఈడీ అండ్ సిబిఐ కేసుల్లో దాదాపు 18 కేసుల్లో ఆయన బెయిల్ మీద తిరుగుతున్నాడు, బెయిలు రద్దు చేయాలి, ఎందుకంటే అతను సాక్షులను బెదిరిస్తున్నాడు, అప్పట్లో అయితే అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి అధికారంలో ఉన్నాడు సాక్షులను బెదిరిస్తున్నాడు, సాక్ష్యాధారాన్ని తారుమారు చేస్తాడు, కోర్టుకి హాజరు కావట్లేదు, ఈ కేసు ముందుకు పోవట్లేదు, అందుకని బెయిలు రద్దు చేసి ఆయన కేసుని త్వరగా తీర్చనని సుప్రీంకోర్టు ఆమోదించింది. ఎందుకంటే అనేక సార్లు సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల్ని త్వరితగతిన ముగించాలని హైకోర్టులకి, చాలా హైకోర్టులకి సుప్రీంకోర్టే గైడ్ లైన్స్ పాస్ చేసింది. అలాంటప్పుడు 11 నెలలుగా బెయిల్ మీద ఉండి ఈ కేసులు ముందుకి వెనక్కి వెళ్లకుండా ఉంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకు జగన్ మీద ఈ 11 ఏళ్లుగా ముందుకు వెనక్కి వెళ్ళలేదంటే కారణం మోడీని, మోడీకి అనుకూలంగా ఉంటే వాళ్లను తను జాగ్రత్త కాపాడుకుంటాడు మోడీ, మోడీకి ఇబ్బందిగా ఎవరైనా ఉంటే వాళ్ళని జైలుకి పంపిస్తాడు, వాళ్ళ మీద ఈడీలు సిబిఐలు బయటకు వస్తాయి. అయితే జగన్కి, జగన్ మీద మోడీకి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటంటే జగన్ కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తే ఇతను ఎదురు తిరగదు. సో సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు రెండు పిటిషన్లు వేశాడు, ఒకటి ఈ బెయిల్ ని రద్దు చేయమని, రెండు ఈ కేసుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి సారీ తెలంగాణ హైకోర్టు నుంచి వేరే రాష్ట్రానికి మార్చమని కూడా ఆయన బెయిల్ పిటిషన్ వేశాడు. అయితే మొన్నటి వరకు చీఫ్ జస్టిస్ కింద ఇది ఆ బెంచ్ లో ఉన్నింది, ఇప్పుడు జస్టిస్ సంజయ్ ఖన్నా చీఫ్ జస్టిస్ అయ్యారు. సో ఆయన వచ్చిన తర్వాత దీన్ని జస్టిస్ వాకా బెంచ్ కి ఇచ్చారనమాట. సో ఈ ఒక బెంచ్ లో సంజయ్ కుమార్ అనే ఒక జడ్జి గారు ఉన్నారు, ఆయన నాట్ బిఫోర్ మీ అని పెట్టాడు. నాట్ బిఫోర్ మీ అంటే మామూలుగా బెంచ్లకు సంబంధించి కొన్ని కేసులు వచ్చినప్పుడు ఇది నాకు వద్దు, నేను దీన్ని చూడను అని కొంతమంది జడ్జిలు చెప్తారు, దానికి రకరకాల కారణాలు ఉంటాయి. సంజయ్ కుమార్ ఏమంటే గతంలో ఆయన ఇక్కడ పనిచేస్తాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో, తను ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి కాబట్టి నేను ఈ కేసుని చూడడం కరెక్ట్ కాదని ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు దాన్ని వేరే బెంచ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది, డిసెంబర్2న ఇది విచారణ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఈడీ అండ్ సిబిఐ కూడా పిటిషన్లు వేయబోతున్నాయనేది కొత్త వార్త. సో ఏమని వేయబోతున్నారంటే బెయిల్ రద్దుకి వాళ్ళు కూడా రికమెండ్ చేస్తున్నారు. మామూలుగా బెయిల్ రద్దుకి కారణాలను చెప్పాలి. మామూలుగా ఒక వ్యక్తికి బెయిలు ఎందుకు ఇస్తారు అంటే ఈ వ్యక్తి సాక్షుల్ని తారుమారు చేయడు, అంటే సాక్షుల్ని బెదిరించడు, లేకపోతే ప్రలోభపరచడు,
సాక్ష్యాధారాలని తారుమారు చేయడు, లేకపోతే ఫ్లైట్ రిస్క్ అంటారు, ఫ్లైట్ రిస్క్ అంటే విదేశాలకు పారిపోవడు, ఇలాంటి కారణాలు. అంటే బెయిల్ ఎప్పుడు రిజెక్ట్ చేస్తారు, విదేశాలకు పారిపోతాడు లేదా సాక్షుల్ని బెదిరిస్తాడు, ప్రలోభపరుస్తాడు లేదా సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడు, ఈ మూడు కారణాలతో బెయిల్ ఇవ్వరు. ఈ మూడు కారణాలు జగన్కి లేదు, ఎందుకంటే అతను ఆల్రెడీ అప్పట్లో ఎంపీగా ఉన్నాడు కాబట్టి అతను దేశం వదిలిపోయే ప్రసక్తి లేదు. రెండోది సాక్షుల్ని సాక్ష్యాధారాలను తారుమారు చేసే పరిస్థితి కూడా లేదని కోర్టు నమ్మింది. ఆల్రెడీ 16 ఏళ్ళు జైల్లో ఉన్నాడు కాబట్టి కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. అయితే ఎందుకు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు దీన్ని ముందుకు తీసుకెళ్ళి ట్రయల్ కన్నా తీసుకెళ్ళాలి, లేదు మా దగ్గర సాక్ష్యాలు లేదని క్లోజర్ పిటిషన్ అంటారు. చాలా సార్లు బీజేపీలో చేరిన ప్రత్యర్థుల మీద ఉన్న కేసుల మీద ఈడీ కానీ సిబిఐ కానీ క్లోజర్ పిటిషన్లు వేసేస్తారు. అంటే మా దగ్గర ఇంకా ఇన్వెస్టిగేట్ చేసాము, ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయలేకపోయినాము అని క్లోజ్ చేసామని అడుగుతారు, క్లోజ్ చేసేస్తాయి కోర్టులు. కానీ జగన్ది క్లోజ్ చేయలేదు, ముందుకు వెళ్ళలేదు. అంటే ఏంటి, జగన్ మీద మోడీకి ఉన్న అండర్స్టాండింగ్ ఏమంటే ఇతను కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తే మనకు దూరం అవుతాడు, మనం జగన్ని గ్రిప్లో పెట్టుకోవాలి అని చెప్పి జగన్ మీద కేసుల్ని అలాగే కత్తుల్లాగా జగన్ తల మీద వేలాడి తీసినాయన్నమాట. ఇప్పుడు చంద్రబాబు మీద కూడా అంతే, చంద్రబాబు మీద కూడా కంప్లీట్ కేసులు పక్కకెళ్ళవు. ప్రతి దగ్గర తీసుకుంటే బీజేపీ ఏం చేస్తుందంటే తన మిత్రపక్షాల చెందిన రాజకీయ నాయకుల మీద కేసులు పెడుతుంది. సో అలాగా ఇప్పుడు జగన్ చంద్రబాబు ఫేవర్ చేయాలంటే ఖచ్చితంగా జగన్ బెయిల్ క్యాన్సిల్ చేసి జగన్ని జైలుకి పంపించాల్సిన అవసరం బీజేపీకి ఉంటుంది. ఇది చంద్రబాబు ఏ మేరకు మోడీని ఒత్తిడి చేయగలడు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంది జగన్ లైఫ్. అంటే చంద్రబాబు పరపతి మోడీ దగ్గర ఎంత ఉంది అనే దాన్ని బట్టి జగన్ జైలుకి వెళ్తాడా వెళ్ళడా అనేది డిసైడ్ అవుతుంది. సుప్రీంకోర్టు ఆమోదించింది, ఎందుకంటే అనేక సార్లు సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల్ని త్వరితగతిన ముగించాలని హైకోర్టులకి, చాలా హైకోర్టులకి సుప్రీంకోర్టే గైడ్ లైన్స్ పాస్ చేసింది. అలాంటప్పుడు 11 నెలలుగా బెయిల్ మీద ఉండి ఈ కేసులు ముందుకి వెనక్కి వెళ్లకుండా ఉంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకు జగన్ మీద ఈ 11 ఏళ్లుగా ముందుకు వెనక్కి వెళ్ళలేదంటే కారణం మోడీని. మోడీకి అనుకూలంగా ఉంటే వాళ్లను తను జాగ్రత్త కాపాడుకుంటాడు మోడీ, మోడీకి ఇబ్బందిగా ఎవరైనా ఉంటే వాళ్ళని జైలుకి పంపిస్తాడు, వాళ్ళ మీద ఈడీలు సిబిఐలు బయటకు వస్తాయి. అయితే జగన్ మీద మోడీకి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటంటే జగన్ కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తే ఇతను ఎదురుదరగదు. సో అంటే చంద్రబాబు ప్రజలకి తలగ్గితే మోడీ జగన్ జైలుకి వెళ్తాడు, తల ఒగ్గకపోతే జగన్ జైలుకి వెళ్ళాడు. ఇది త్వరలోనే మనకి తేలిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.